హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్. జనరల్గా మనము క్యారెట్ బీట్రూట్ హెల్దీ అని మనం పిల్లలకి ఏ విధంగానైనా పెట్టాలని ట్రై చేస్తూ ఉంటాం కదా. సో వాళ్ళు ప్యూర్ ఇలా చేసి ఇచ్చినా తాగరు, వీటితో కూర చేసినా కూడా అంత ఇష్టంగా తినరు. అలాంటప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి, పక్కాగా తాగుతారు. వాళ్ళకి అసలు ఇది క్యారెట్ జ్యూస్ బీట్రూట్ జ్యూస్ అని కూడా తెలియదన్నమాట. సో ఫస్ట్ అయితే క్యారెట్ని బీట్రూట్ని ఈ విధంగా తురిమి పెట్టుకోండి. నెక్స్ట్ ప్రాసెస్లో గ్లాసులు తీసుకొని వాటిలో ఒక 2 స్పూన్ల క్యారెట్ తురుముని 2 స్పూన్ల బీట్రూట్ తురుముని వేసుకొని ఇప్పుడు ఆ గ్లాసుల నిండా వాటర్ పోసేయండి. బీట్రూట్ వల్ల క్యారెట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. జనరల్గా క్యారెట్ వల్ల కంటి చూపు బాగుంటుందని మనందరికీ తెలుసు, కానీ క్యాన్సర్ని దూరం చేసే గుణం కూడా ఉంటుంది దీంట్లో. ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది అండ్ స్కిన్కి డైజెషన్కి కూడా చాలా మంచిది. అండ్ నెక్స్ట్ బీట్రూట్ వచ్చేసి హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయన్నమాట, అందరికీ తెలిసిందే ఈ విషయము. దీంట్లో కూడా క్యాన్సర్ని తగ్గించే గుణాలు ఉంటాయన్నమాట. అయితే ఇన్ని ఉపయోగాలు ఉన్న క్యారెట్ ఇంకా బీట్రూట్ని మనం పిల్లలు తినరని వండము, వాటికి సంబంధించినవి ఏవి కూడా ఇవ్వం కదా. ఇలా చేసి ఇవ్వండి. ఇలా వాటర్ వేసుకున్నాక ఇప్పుడు పిల్లలు టేస్ట్గా ఉంటే తాగుతారు కదా, కాబట్టి వాళ్ళ టేస్ట్ని బట్టి షుగర్ని కానీ హనీని కానీ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసి వడగట్టేసి ఇచ్చేసేయండి. అంతే. ఇది బీట్రూట్ జ్యూస్ క్యారెట్ జ్యూస్ అని చెప్పకుండా ఆరెంజ్ జ్యూస్ గ్రేప్ జ్యూస్ అని చెప్పి ఇచ్చేయండి, పక్కాగా తాగుతారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.